విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖీలు, మా అమ్మగారు స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళండి. ఓ రోజు ఇంట్లో అందరం భోజనం చేస్తున్న సమయంలో మా నాన్నగారికి హఠాత్తుగా గుండె పట్టేసినట్లయి ఊపిరాడక కళ్ళు తేలేశారు. ఏం చేయాలో అర్థం కాక మేమేమో ఏడుపులు మొదలెట్టేశాం. అప్పుడు మా అమ్మగారే ఎంతో నిబ్బరంగా అంబులెన్స్కి హాస్పిటల్కి ఫోన్ చేసి ఏర్పాట్లన్నీ చేశారు. ఓ పక్క ఏం చేయాలో మాకు పురమాయిస్తూనే ప్రాథమిక చికిత్స మొదలుపెట్టారు. సకాలంలో వైద్యం అందడంతో మా నాన్నగారికి ప్రాణాపాయం తప్పింది. మా అమ్మగారు అంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా తొణకకుండా ధైర్యంగా వ్యవహరించిన తీరు ఈనాటికి మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అదేంటో తెలుసా? అటుకుల లడ్డు. మరి అటుకుల లడ్డు తయారు చేసి చూపించడానికి లక్ష్మీ గారు కూడా రెడీగా ఉన్నారు. మనం ముందుగా లక్ష్మీ గారిని పరిచయం చేసుకుందాం. లక్ష్మీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా వ్యూవర్స్ అందరికి కూడా అటుకుల లడ్డు తయారు చేసి చూపిస్తానన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అటుకులు, జీడిపప్పు, బాదాం, పుట్నాల పప్పు, నూల పప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలైచి పౌడర్, పల్లీలు, షుగర్ పౌడర్. పుట్నాల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ అండి. మొట్టమొదటిగా మనం ఇలైచి కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేస్తాను. అంటే యాలకుల పొడిని వేయించాలి, కిస్మిస్ పళ్ళు ఓన్లీ వేయించాలి. ఓకే, ముందు కొద్దిగా నెయ్యి వేయాలి. కొంచెం నెయ్యి తీసుకోవాలి. కొంచెం నెయ్యి. ఆయిల్ అనేది అక్కడెక్కడ ఉపయోగించ లేదండి, ఇది మొత్తం కూడా నెయ్యితో అయితేనే చాలా బాగుంటుంది. కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసి ఒక ప్లేట్ లో తీసి ఉంచుకోవాలి. ఓకే, ప్లేట్ ఇవ్వండి. దాంట్లో తీసేసుకుందామా? సేమ్ బౌల్లో. దాంట్లో ఇంకేం వేస్తారు? ఇప్పుడు ఇది అటుకులు వేయించుకోవాలి. అటుకులు కూడా సేమ్ బౌల్లో. అంటే ఇంకో కడాయి పెట్టచ్చు, కానీ అవసరం లేదు, నేతిలో వేయించేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా వేయించుకోవాలి. ఒకదాంతో ఒకటి వేయించాలండి, లేకపోతే ఏంటంటే ఒకటేమో తొందరగా వేగుతుంది, ఒక ఐటమ్ ఏమో లేట్గా కొంచెం టైం పడుతుంది కదా వేయడానికి, అందుకని. ఇప్పుడు అటుకుల్లో కూడా లావుగా ఉన్న అటుకులు, సన్న ఉన్న ఏదైనా వేసుకోవచ్చు. అయితే లావుగా ఉన్నవైతేనే కొంచెం బెటర్, ఎందుకంటే పౌడర్ చేస్తాం కదా. సన్నంగా ఉన్నవైతే మరీ మనకి చాలా సాఫ్ట్ పౌడర్ అయిపోతుంది. ఇదంటే కొంచెం బర్కగా ఉంటుంది. బర్కగా ఉంటాను. ఇది గోల్డ్ కలర్ వచ్చేది, తీసేయచ్చు. ఇంకా తీసేద్దాం, ప్లేట్ లో తీసేద్దాం. ఓకే, జస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఓకే, మనం నేతిలో కిస్మిస్ వేయించుకున్నాము, తర్వాత వచ్చేసి అటుకులు కూడా అదే నేతిలో వేయించుకున్నాము. ఇప్పుడు నెయ్యి లేకుండా పల్ల, అంటే ఆ ముకుళ్ళ కడాయిలోనే పల్లీలు ఒకసారి, ఏంటంటే కొంచెం వేయిస్తే మనకు ఒక వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఓకే, అదే పచ్చి చేసాం అనుకోండి, మాయిశ్చర్ ఉంటుంది కదా, దానివల్ల తేడా ఉంటుంది. నిల్వ ఉండడంలో కొంచెం తేడా వస్తుంది. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ నూనె పప్పు అండి. నువ్వులు కూడా వేయించుకుంటాం, తెల్ల నువ్వులు. నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి కదండి? లేదు, తెలుపే వాడాలండి, తెల్ల నూడులు నువ్వులే వాడాలి. ఓకే, నువ్వులు కూడా మనకి వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, బాదాము మనం వేయించినా వేయించవచ్చు, లేకపోతే అది మన ఇష్టం. ఎందుకంటే అవి ఏం పెద్ద పాడయ్యే ఇది లేదు కదా వీటిలో. అయితే ఒకసారి లైట్గా ఆఫ్ చేసేయండి. ఈ మూకుడు వేడిగా ఉంది కాబట్టి జస్ట్ ఈ నెయ్యి జస్ట్ లో వేసి ఉంచేస్తాం. ఎందుకంటే నెయ్యి మనం లాస్ట్ కి ఉండలు చుట్టేటప్పుడు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుని ఉండలు చుడుతూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేయాలా? పర్వాలేదు కానీ. ఓకే, దీంట్లో మనం పల్లీలు వేయించుకున్న పల్లీలు, బాదం, జీడిపప్పు మూడు వేసామండి. ఇది ముందు పౌడర్ చేసుకోవాలి.
నేను వెళ్ళి పౌడర్ చేసుకుని దాని తర్వాత అట్టుకులు పుట్టినాలు దీనిలోనే వేస్తామా తర్వాత అదే దాంట్లోనే వేసేయాలి అయితే నేను వెళ్ళి పౌడర్ చేసుకుంటాను ఇలా సరిపోతుంది ఒకసారి తిప్పుదాం ఇది అంటే పౌడర్ లాగా అయిపోయింది పౌడర్ అయిపోయింది దీంట్లో అండి నెక్స్ట్ ఏం వేస్తారు అందులో నువ్వుల పప్పు నువ్వుల పప్పు అటుకులు వేయించుకున్న అటుకులు పుట్నాల పప్పు కూడా వేసేస్తాం దీంట్లో పుట్నాల పప్పు కూడా వేసేస్తాం అవన్నీ బాగా గ్రైండ్ అయిపోయాక ఇలైచి పౌడర్ కూడా వేసేస్తాం దీంట్లోనే ఇలైచి పౌడర్ అటుకులు పుట్నాల పప్పు ఇలైచి పౌడర్ నువ్వులు నువ్వుల పప్పు యాలకుల పొడి నాలుగు వేస్తామండి దీంట్లో ఇప్పుడు ఇదేంటంటే కొంచెం బరగ్గా చేయండి ఇప్పుడు ఇదొక బౌల్లో వేసేసుకుందాం ఈ పౌడర్ అంతా ప్లేట్ తీసేయమంటారా ఇప్పుడు ఈ పౌడర్ లో ఈ పంచదార గుండె ఉంది కదా షుగర్ పౌడర్ మనం చేసి ఉంచి పెట్టుకుందాం ఇప్పుడు ఒక కప్పు అటుకూలు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఇంకో 2 కప్స్ అవుతాయి ఓకే కాబట్టి మనం 3 కప్స్ షుగర్ ని గ్రైండ్ చేసేసుకోవాలి ఓకే మొత్తం పౌడర్ చేసేసారు ఇదంతా మిక్స్ చేసేసి ఇదేంటంటే మనం కొంచెం కొద్ది కొద్దిగా నెయ్యి వేసి ఉండలు చుడుతూ ఉండాలి సున్ని ఉండలు చుడుతాం చూసారా అలా ఉండలు చుడుతూ ఆ ఉండ మీద కిస్మిస్ డెకరేషన్ గా ఉండ మీద వచ్చేటట్టు పెట్టి కొంచెం టైట్ చేస్తాం ఉండ రవ లడ్డూల్లో పెడతాం కదా డెకరేషన్ బాగుంటుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి పోస్తాం